బాధిత మహిళలకు చిన్నపిల్లలకు భరోసా సెంటర్ ద్వారా సత్వర సేవలు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం రోజున పట్టణ కేంద్రంలోని భరోసా సెంటర్ ను సందర్శించి లైంగిక భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్ లో కల్పించే న్యాయ సలహాలు, సైకాలజికల్ కౌన్సిలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకుని భరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ లైంగిక దాడులకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించాల్సిన బాధ్యత భరోసా కేంద్రంపై ఉందని, లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా కల్పించడంతో పాటు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని, జిల్లాలో ఎక్కడైనా ఫోక్సో మరియు అత్యాచారం కేసులు జరగగానే సంబంధిత బాధితులకు నేరుగా భరోసా నెంబర్కు సంబంధిత అధికారులు తీసుకుని రాగానే చట్టపరంగా వారికి అందించవలసిన సూచనలు, సలహాలు తక్షణమే అందించాలని భరోసా సిబ్బందికి సూచించారు. వారి వెంట టౌన్ సీఏ కృష్ణ, డిసిర్బి సీఏ శ్రీనివాస్, ఎస్ఐ జ్యోతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్ట్ పర్సన్ అనంత, సపోర్ట్ పర్సన్ స్వభావతి మల్లీశ్వరి, ఏఎన్ఎం పవనిత ఉన్నారు.